నమస్తే భారత్. జార్జ్ సారోస్ గురించి అందరికి తెలిసిందే. జార్జ్ సారోస్ అనే వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా తన పట్టును నిలుపుకోవడానికి, అదేవిధంగా అమెరికా మరియు యూరోప్ కంట్రీల అంటే యూరోప్ రాజ్యాల అవసరాల కోసం ప్రపంచంలో ఎటువంటి వార్తను వెలువరించాలి, ఎలా ప్రపంచంలోని ప్రజల మైండ్ను కంట్రోల్ చేయాలి అనేదంతా కూడా ఆలోచిస్తుంటాడు ఈ జార్జ్ సారోస్. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి న్యూస్ ఛానళ్లలో, అదేవిధంగా న్యూస్ పేపర్లలో ఎక్కువ మోతాదులో ఫండింగ్ పెట్టేది కూడా ఈ జార్జ్ సారోసే అనమాట. ఈ జార్జ్ సారోస్ అదానీ గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, నరేంద్ర మోదీని టార్గెట్ చేసి అదానీ ఎదగడానికి కారణం నరేంద్ర మోదీనే అంటూ అసత్య కథనాన్ని వెలువడించాడు. అంతేకాదు, ఎల్ఐసి మరియు ఎస్బీఐలు దివాలా తీస్తాయి ఈ విధంగా చేస్తే అంటూ వ్యాఖ్యానించాడు. ఇతని వ్యాఖ్యలు అన్ని కూడా అవాస్తవాలు, అబద్ధాలే అనమాట. ఈ జార్జ్ సారోస్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ అని ఒక సంస్థను స్థాపించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలలో, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్జిఓస్లో, అదేవిధంగా రకరకాల సంస్థల్లో తను ఫండింగ్ పెట్టడమే కాదు, వాళ్ళను తమ తోలు బొమ్మలుగా తయారు చేసుకున్నారనమాట. అంటే ఇతను ఎలా చెబితే అలా ఆడతారు, అలా వీళ్ళు వాడబడతారనమాట. అంతేకాదు, దేశంలోని చాలా మటుకు గొడవలను ప్రేరేపించింది కూడా ఈ జార్జ్ సారోసే. గతంలో కూడా ఇతను డొనాల్డ్ ట్రంప్ మీద, అదేవిధంగా చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ మీద, అదేవిధంగా నరేంద్ర మోదీ గారి మీద అసత్య కథనాలను వెలువరించారు. అంతేకాదు, ఇతని మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ప్రపంచాన్ని కంట్రోల్ చేయగలిగేది కేవలం వైట్ పీపుల్ అంటే బ్రిటిష్ వాడు మాత్రమే అంటూ వీడి మైండ్ సెట్ ఉంటుందన్నమాట. అంతేకాదు, ఇతను మాట్లాడుతూ ఏమన్నాడంటే, ముస్లింల మీద దాడులు చేస్తుంది నరేంద్ర మోదీ ప్రభుత్వం అంటూ అసత్య కథనాలను వెలువరించారు. వాస్తవానికి చెప్పాలంటే ముస్లింలు చాలా ప్రశాంతంగా ఉండగలిగింది భారతదేశంలోనే. మిగతా దేశాలలో చూసుకోండి, పాకిస్తాన్లో చూసుకోండి సున్నీలు షియాలు కొట్టాడుకుంటుంటారు, సిరియాలో చూసుకోండి అంతర్గత కలహాలు, అటుపక్క ఉన్నటువంటి అరేబియన్ కంట్రీస్లో చూసుకోండి వాళ్ళకి కనీసం సినిమాలు చూడడానికి వీలు లేదు, అదేవిధంగా వాళ్ళకి ఎంజాయ్మెంట్స్ ఉండవన్నమాట. ఇదే జార్జ్ సారోస్ చైనాలో వీగర్ ముస్లింలను చైనా ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్నప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడదు. అదేవిధంగా శ్రీలంకలో తమిళులను ఇబ్బంది పెడుతున్నప్పుడు ఒక్క కథనం కూడా రాయడు ఈ జార్జ్ సారోస్. అంటే వీళ్ళకి కేవలం అమెరికా ప్రయోజనాలు లేకుంటే యూరోప్ ప్రయోజనాలు మాత్రమే జార్జ్ సారోస్కు ముఖ్యం అన్నమాట. కాబట్టి ఈ జార్జ్ సారోస్ ఉచ్చులో జనాలు పడకూడదు అని విశ్వసిస్తున్నాం. జై భారత్.